గత 2 రోజుల నుంచి భారీగా కురుస్తున్నటువంటి వర్షాలను దృష్టిలో ఉంచుకొని గండిపేటకు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి లేక్ను చూసినట్లయితే మనకు 1785 ఫీట్ వాటర్ ప్రజెంట్ టేబుల్ చూపిస్తూ ఉన్నది. 1790 వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ గేట్లు ఓపెన్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. రాత్రి ఇన్ఫ్లోకి ఇప్పటి ఇన్ఫ్లోకి చాలా తేడా ఉంది. రాత్రి 1200 ప్లస్ ఉంటుండే ఇన్ఫ్లో, ఇప్పుడు 700కే వచ్చింది, తక్కువైంది. సో రాత్రి నుంచి మనకు 12 తర్వాత వర్షాలు కొంచెం ఆ సరౌండింగ్ ఏరియాస్లో తక్కువ ఉన్నాయి కాబట్టి మళ్ళీ వర్షం వచ్చే మనకి ఇక్కడ 5 ఫీట్ కుషన్ అనేది ఇంకా ఉంది. ఆ 5 ఫీట్ నిండిన తర్వాతనే మనకు గేట్స్ ఓపెన్ చేసేటువంటి అవకాశం ఇక్కడ ఉంటుంది గండిపేటలో. ఒకవేళ గేట్స్ ఓపెన్ చేసినప్పటికీ మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, పోలీస్ పరంగా అందరు స్టేక్ హోల్డర్స్, ఆర్ఎన్బి అనుకోండి, వాటర్ వర్క్స్ అనుకోండి, జిహెచ్ఎంస్ అనుకోండి, ఎన్డీఆర్ఐ టీమ్స్ అనుకోండి, మరియు లోకల్ మున్సిపల్ చైర్మన్స్, మున్సిపల్ సిబ్బంది, మరియు వివిధ ప్రజాప్రతినిధులతో కూడా ఇన్ కోఆర్డినేషన్, అన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. లాస్ట్ టైం ఇక్కడ మన గేట్స్ ఓపెన్ చేసినప్పుడు కొంతమంది స్టక్ కావడం, ఫామ్లోకి వెళ్ళి బయటికి తీసుకురావడం మీరు అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చూశారు లాస్ట్ టైం. సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ రోడ్డు కూడా బంద్ చేయడం జరిగింది. మనకు గేట్స్ ఓపెన్ చేసినటువంటి ముంపు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాళ్ళని కూడా అలర్ట్ చేయడం, మూసి పరివాహక ప్రాంతాలంతా కూడా మనం అలర్ట్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. సిచ్యువేషన్ అసెస్ చేసుకుంటూ ముఖ్యంగా మా సిపి గారు స్టీఫెన్ రవీంద్ర సార్ ఎవ్రీ 3 to 6 అవర్స్కు ఒకసారి టెలికాన్ఫరెన్స్ ద్వారా అందరినీ అంటే పరిస్థితిని అంచనా వేస్తూ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా అసెస్ చేసుకుంటూ కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. ఈవెన్ ఇంక్లూడింగ్ నైట్ టోటల్ కూడా చాలా వాటర్ లాగింగ్స్ కూడా పోలీసు, ల్యాండ్ ఆర్డర్, ట్రాఫిక్ అందరు కూడా యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది కూడా మీరు కూడా చూస్తున్నారు, ఎక్కడ కూడా ఇలా ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఉంది. ఎక్సెప్ట్ కొన్ని చిన్న చిన్న స్లమ్ ఏరియాస్లో కొంత వాటర్ లాగింగ్ ఉన్నప్పటికీ అవి కూడా క్లియర్ చేయడం జరుగుతుంది.